అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వన్యమృగాలు ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరిగానిపల్లి పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్లు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయని, గత 4 రోజుల నుంచి కళ్యాణదుర్గంలోని ఓ బిస్కెట్ గోడౌన్లోకి ప్రతిరోజు ఎలుగుబంటి ఆహారం కోసం వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటవీ ప్రాంతంలో కాకోకుండా పట్టణ ప్రాంతాల్లోనే అటవీ జంతువుల నుంచి తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా కళ్యాణదుర్గం పట్టణంతో పాటు కమ్ముదూరు, కుందిర్పి, చిట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో ఎప్పుడు పడితే అప్పుడు ప్రజల్లోకి ఎలుగుబంట్లు వస్తున్నాయి. అసలు సాయంత్రం 4 అయిందంటే చాలు, ఇళ్లలోంచి ప్రజలు బయటికి రావాలన్నా, వ్యవసాయ పొలాలకు వెళ్ళాలన్నా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు వచ్చేసి ఈరోజు వాహనదారుల మీద అటాక్ చేసే పరిస్థితి కనపడుతుంది. అనేక సార్లు అటవీ శాఖ అధికారులకి, రైతులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఈరోజు ఎలుగుబంట్లు ఇలా ఉన్నాయని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళు అక్కడికి వచ్చి విజిట్ చేయడం లేదు. ప్రధానంగా ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళ పొలాల్లోకి వచ్చి ఎలా దాడులు చేస్తున్నాయనేది వీడియోలు తీసి ఈరోజు వైరల్ అవుతున్నా కూడా అటవీ శాఖ అధికారులకు అక్కడ వచ్చి ఉన్న పరిస్థితిని చూడడం లేదు. అనేక సార్లు చిరుత దాడుల్లో కూడా ఈరోజు ప్రజలు గాయపడినారు. అలాగే అనేక మూగ జీవాలు బలైపోయినా కూడా ఈరోజు పంచనామా నిర్వహించడానికి అటవీ శాఖ అధికారులు, డాక్టర్లు వస్తున్నారు తప్ప వారికి దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నారు, ఏ ఒక్కరు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలా. అలాగే రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది ఎలుగుబంట్ల దాడులు, దానిని ఎలుగుబంట్ల దాడుల నుంచి వాళ్ళకి ప్రాణాలను రక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లకు మరియు చిరుతలకు త్రాగునీటి సౌకర్యాలు కూడా లేకుండా వీడు జనాల్లోకి వస్తున్నాయి. దాని పూర్తి బాధ్యత అటవీ శాఖ అధికారులదే. వారు ఇప్పటికైనా స్పందించి అటవీలో కూడా వారు త్రాగునీటిని ఏర్పాటు చేస్తే ప్రజల్లోకి రాకోకుండా ఉంటాయి కాబట్టి వెంటనే అధికారులు చర్యలు చేపట్టి నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మేము